ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ ఈరోజు మనము ఇంకొక భక్తుడి గురించి తెలుసుకుందాము ఆ భక్తుడి పేరు నానా చ సాహెబ్ చందోర్కర్ సాహెబ్ పూర్తి పేరు నారాయణ గోవింద చందోర్కర్ నానాకు సాయి మీద ఎనలేని నమ్మకము అపారమైన భక్తి ఉండేదన్నమాట సాయి భక్తులలో నానాకు ప్రత్యేక స్థానం ఉంది అయితే సాయి మూడుసార్లు కబురు చేసి తన దగ్గరకు రప్పించుకున్నారో ఎవరికైతే సాయితో నాలుగు జన్మల సంబంధం ఉందో అటువంటి పుణ్యాత్ముడే నారాయణ గోవింద చందోర్కర్ నానా బాబాకు ఎనలేని సేవ చేశారు సాయి లీలలను నలు దిశలా వ్యాపించేలా ప్రచారం చేసిన భక్తులలో మొట్టమొదటి రత్నం నానాసాహెబ్ మనము ఆయన యొక్క జననము కుటుంబము వృత్తి వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాము నానా జనవరి పద్నాలుగు పద్దెనిమిది వందల సంవత్సరంలో మకర సంక్రాంతి రోజు కళ్యాణ్ అనే ఊరిలో జన్మిస్తారనమాట ఆయన పూర్వీకులు సదాచార సంపన్నులు వారు అతిథి దేవోభవ అన్న సంప్రదాయానికి ప్రతీక వారు భోజనం చేసే ముందు ఎవరైనా అతిథులు వస్తారా అని ఎదురు చూసేవారు ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అవుతారు నాన్న కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి అతి తక్కువ వయసులో తను కూడా డిప్యూటీ కలెక్టర్ అవుతారనమాట ఆయన బిఏలో భగవద్గీతపై ప్రత్యేక శ్రద్ధతో శంకర భాష్యం అధ్యయనం చేయటం జరుగుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో నానాకు బైజాబాయి అనే జమీందారీ వంశముకు చెందినటువంటి ఆమెతో వివాహం జరుగుతుందనమాట బాబా ఆమెను నాని అని పిలిచేవారు ఆమె కూడా పతికి తగినట్లుగా సదాచార సంపన్నురాలు వీరికి ఇద్దరు కుమార్తెలు మైనతాయి మరియు ద్వారకామాయి ఇద్దరు కుమారులు ఉన్నారు వాసుదేవు మరియు మహాదేవు ఇట్లా నలుగురు పిల్లలు అన్నమాట వాళ్ళకి నానాకు శంకర భాష్యంలో చాలా ప్రావీణ్యం ఉండేది భగవద్గీతను తన జీవితంలోకి అన్వయించాలి అనే కోరికతో ఉండేవారు ఆయన అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు నాన్న కార్యదీక్షత పట్టుదల అందరికీ సహాయం చేయాలన్న తపన అన్నింటికి మించి నమ్రత కలిగిన ఎంతో ఉన్నతమైన స్వభావంతో నిండి ఉన్నది ఆయన మనస్తత్వం ఈ మంచి గుణాల వల్ల బొంబాయి ప్రభుత్వాధికారుల్లో ఆయనకు మంచి పేరు వస్తుందనమాట అందరూ ఆయనతో స్నేహం చేయాలని తపన పడేవాళ్ళు కానీ ఇన్ని సుగుణాలు ఉన్నా పరిచయాలు ఉన్నా ఏదో తెలియని కొరత బాబాను దాకా ఆ కొరత తీరలేదు అదే గురువు కావాలన్న తపన ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగాలి అన్న లక్ష్యం అనమాట బాబా పిలుపు తొలి దర్శనం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము సాయి దగ్గరకు చాలామంది భక్తులు వచ్చారు ఆయన వారిలో అక్కడకు రావాలనే సంకల్పాన్ని కలుగు చేసి రప్పించుకునేవారు కానీ నానాకు బాబాతో నాలుగు జన్మల సంబంధం ఉంది అంటే రుణానుబంధం ఉందన్నమాట దీనివల్లే బాబా మూడుసార్లు కబురు పెట్టి మరీ తన దగ్గరకు రప్పించుకుంటారు ఒకసారి నాన్న పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జమాబందీ లెక్కల కోసం కోపర్గాం రావటం జరుగుతుంది అప్పుడే అప్పా కులకర్ణి షిరిడీకి కారణంగా ఉన్నారు ఆయన నానాను కలిసేందుకు బాబా దగ్గర అనుమతి తీసుకునేందుకు వస్తారనమాట అప్పుడు బాబా నానాను నా దగ్గరకు రమ్మని చెప్పు అని చెప్పి ఈ యొక్క అప్పా కులకర్ణితో చెప్తారు అప్ప కులకర్ని భయపడుతూ భయపడుతూనే మరి ఆయనేమో డిప్యూటీ కలెక్టరు ఆ విషయాన్ని నానాకు ఎట్లా చెప్పాలి అని సంకోచిస్తూ చెప్తారనమాట అప్పుడు నాన్న ఈ ఫకీర్ నన్ను ఎందుకు రమ్మన్నారు నాతో పనేంటి అని వెళ్ళరనమాట ఇలా రెండోసారి కూడా బాబా అప్పాతో కబురు పెడతారు ఇక మూడోసారి అప్ప వణికిపోతూ మళ్ళా బాబా ఆదేశం వినిపిస్తారు ఈసారి నాన్న సరే వస్తానులే అంట అని అంటారు అప్పుడు అప్ప మనసు తేలిక పడుతుంది నాన్న ప్రక ఊర్లో పని మీద వస్తూ షిరిడిలో ఆగుతారు ఆయన బాదం పప్పు కలకండ ముక్కలతో బాబా దగ్గరికి వెళ్తారనమాట బాబా అప్పుడు శ్యామ మహల్సాపతి మొదలైన వారితో కూర్చొని ఉంటారు నాన్న సాయికి నమస్కరించి మీరు నన్ను పిలవటానికి గల కారణం ఏమిటి అని అడుగుతారనమాట అప్పుడు బాబా ఈ విధంగా అంటారు నానా ఈ ప్రపంచంలో నీకంటే ధనవంతులు నీకంటే గొప్ప అధికారులు ఉన్నారు వారందరినీ నేను రమ్మంటానా మనకు నాలుగు జన్మల సంబంధం ఉంది అది నీకు తెలియదు నాకు తెలుసును నీవు ఆ సంబంధం కలుపుకోవడానికి రాలేదు అందుకే నేనే నీ కోసం కబురు పెట్టాను నీకు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ ఉండు అని చెప్తారనమాట నానాకు అప్పుడు తన సాయి గురించి అన్న మాటలు గుర్తుకు వస్తాయన్నమాట అవన్నీ సాయికి తెలిసినవి సాయిని నమ్మకపోయినా ఒక రకమైన ఆనందాన్ని సాయి సన్నిధిలో అనుభవించారన్నమాట ఈ విధంగా నానాకు మొట్టమొదటి దర్శనం లభిస్తుంది మామూలు మానవులమైన మనకు ఒక మాయతర కమ్మి ఉంటుంది అందువలన మనం గురువు చూసే విషయాలను చూడలేము అజ్ఞానం అనే అడ్డుగోడ ఉంటుంది మనంతటా మనము గురువుని ఎన్నుకోలేకపోవచ్చు కానీ గురువుతో రుణానుబంధం ఉంటే ఆయనే మనల్ని కలిసేటట్లు చేస్తారన్నమాట ఇదే నానా విషయంలో కూడా జరిగింది మనము గురువు అన్వేషణలో తప్పటడుగులు వేయచ్చు అందుకని జాగ్రత్తగా ఉండాలి మన కర్మశేషం ఫలించినప్పుడు పూర్వపుణ్య ఫలంతో మనకి కలిసి వచ్చినప్పుడు గురువు మన ముందుకు వస్తారు మనము ఎలాగైతే దేవుణ్ణి చూడకుండానే పూజిస్తామో అలానే గురువును చూడకుండా కూడా పూజించవచ్చు అప్పుడు రుణానుబంధం పెరుగుతుందనమాట సరే సాయితో ఆయన తొలి కలయిక అయిన తర్వాత సాయిపై నమ్మకం ఎట్లా కుదిరింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం మనం నాన్న ఒకసారి బాబాను కలిసిన తర్వాత మరలా ఆయనకు పూర్తిగా ఇంకా గురి కుదరలేదన్నమాట గురువుపై పూర్తి నమ్మకం లేనిదే మనము ఆధ్యాత్మిక ప్రగతి లో ఆధ్యాత్మిక ప్రగతిని పొందలేము అన్నమాట ఒకసారి కలెక్టర్ నానాను పిలిచి ప్లేగు వ్యాధి ప్రబలమైపోతుంది మనము ప్రజలకు టీకాలు వేయాలి వారు ఈ టీకా వేయించుకోవడానికి భయపడుతున్నారు మీరు కనుక ఈ టీకాలు వేయించుకుంటే వాళ్లకు నమ్మకం కుదురుతుంది అని చెప్పారనమాట అప్పుడు నానా తనతో పనిచేసే ఉద్యోగులు ఈ మాటలు విని భయపడతారు మనం ఎక్కడ టీకాలు వేయించుకోవాలి అని చెప్పే కానీ నానాపై చాలా ఒత్తిడి వస్తుందనమాట ఇంతలో బాబా గుర్తుకు వస్తారు నానాకి సరే షిరిడి బయలుదేరతాడు బాబాను కలిసి నమస్కరించగానే బాబా ఈ విధంగా అంటారు నానా టీకా వేయించుకో నీకేమీ జ్వరం రాదు ప్రాణాపాయం లేదు అని చెప్పగానే బాబా మహానుభావుడు అని అర్థమవుతుంది ఆయన సర్వజ్ఞతకు నానా ఆశ్చర్యపడతాడు అప్పుడు బాబా చెప్పిన నాలుగు జన్మల సంబంధం కూడా నిజమై ఉంటుంది అని నమ్ముతాడనమాట నానాలో ఉన్న గుణం ఏమిటంటే ఎవరిని తొందరగా నమ్మడు కానీ నమ్మితే మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుంటాడనమాట భగవద్గీతలో చెప్పబడినట్లు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే నమ్ము నమ్మకం ఉన్నవాడికి జ్ఞానం లభించును అట్లానే ఇక్కడ నానా కూడాను ఈ నమ్మకం అనేది కుదురుతూ ఉందన్నమాట సరే ఇప్పుడు నానాకు బాబా రక్ష ఎట్లా చేశారు అనే అంశాన్ని మనం చూద్దాం ఇప్పుడు నానా చాలా భక్తి తత్పరతతో మెలిగేవాడు చాలా దేవాలయాలను దర్శించేవాడు ఒకరోజు మహారాష్ట్రలోని హరిశ్చంద్ర పర్వతంపైనున్న గుడిని సందర్శించేందుకు వెళ్తాడు అది సుమారు షిరిడీకి నలభై మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ కొండపై అమ్మవారి గుడి ఉంది ఆ పర్వతం మీద ఎక్కడా నీళ్లు ఉండవు చాలా దూరం నడిచి ఆ కొండ ఎక్కాలి బాగా ఎండగా ఉంది ఆ రోజు కొంచెం దూరం నడిచిన తర్వాత నానాకు దాహం వేస్తుంది అట్లానే నడుస్తూ ఉంటాడు మరి కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా నడవలేక ప్రాణానికే ప్రమాదం అవుతుంది తనతో వచ్చిన అతనితో నీళ్ళ నీళ్ళ కోసం చూడమని చెప్పి చెప్తారన్నమాట నీళ్లు ఎక్కడ దొరకవు అయ్యో బాబా ఇక్కడ ఉంటే మనకి కష్టం రాదు కదా అంటాడు పక్కన ఉన్న స్నేహితుడు బాబా ఇక్కడ లేరు కదా నేను వెళ్ళి నీరు ఎక్కడన్నా దొరుకుతుందేమో చూస్తాను అని చెప్పి వెళ్తారనమాట నానా ఇంక నడవలేక ఒక బండరాయి మీద కూర్చుంటాడు బాబాను మరింతగా ప్రార్థిస్తాడు మనం శ్రద్ధతో ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పక దారి చూపిస్తాడు ప్రార్థన భక్తుణ్ణి భగవంతుడికి దగ్గరగా చేస్తుంది మనలో అప్పుడు ఆ జీవ చైతన్యం ఉచ్ఛే అనమాట ఈ కలయికలో నుంచి సమాధానం పుట్టుకు వస్తుంది ఆ చైతన్యమే మనమైనప్పుడు ఇంకా ఈ శక్తికి లేవు నానా ప్రార్థనలో ఆ శ్రద్ధ ఉంది అందుకే సాయి చైతన్యం ఆయన కోసం ప్రత్యక్షమైంది అంతలో అటుగా ఒక బిల్లుడు జరిగింది జరిగిందనమాట నానా అతనిని నీరు కోసం అడగ్గా అతడు మీరు కూర్చున్న బండ కింద నీరు ఉంది తాగండి అని సమాధానం చెప్తాడు అప్పుడు నానా అతని స్నేహితుడు ఆ బండను జరపగా వాళ్లకు స్వచ్ఛమైన నీళ్లు కనిపించాయి నానా ఆత్రుత్తో ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుంటారు తర్వాత ఆ బిల్లుడు కనిపించలేదు అప్పుడు నానా సాయి కృపు వల్ల నీరు దొరికింది అనుకున్నాడు కానీ ఆయన సాయిని గుర్తించలేకపోయాడు సాయే బిల్లుని రూపంలో వచ్చిన సంగతి నానా గ్రహించలేకపోయాడు తర్వాత తను దేవీ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం కడతాడు తర్వాత కొన్ని రోజులకు ఆయన షిరిడి వెళ్ళటం జరుగుతుంది బాబా నానాతో ఈ విధంగా అన్నారు నానా నీకు దాహం వేసింది నేను నీకు నీళ్లు ఇచ్చాను నువ్వు తాగావా అని అడిగారు బాబా యొక్క లీలను చూసి నానా పులకరించిపోతాడనమాట బాబాను కేవలం తలవటంతో బిల్లుడు వచ్చి నీరు చూపించటం ఎంతో అద్భుతం అప్పుడు అక్కడున్నవారు నానాతో బాబా ఏ విధంగా ఈ విషయం గురించి వారికి చెప్పింది నీరు ఇవ్వటము ఇలా అన్ని విషయాలు నానాకు చెప్తారన్నమాట నానాకు బాబా పట్ల ఉన్న శ్రద్ధ మరింత దృఢమవుతుంది ఇంకొకసారి బాబా ఇట్లానే గణపతి గుడి దగ్గర కూడాను ఒక లీలను చూపిస్తారు అదేమిటో ఇప్పుడు చూద్దాం ఒకసారి నానా పద్మాలయ అనే ఊరిలో ఉన్న గణపతి గుడిని దర్శించాలని సంకల్పిస్తారు అనమాట ఆ ఊరు అరణ్యంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి దాదాపు పది మైళ్ళ దూరం ఉంటుంది నానా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని చీకటి పడే లోపల రావాలని నిశ్చయించుతాడు కానీ రైలు లేట్ కావడంతో వారు ఆ ఊరు చేరుకునేటప్పటికీ చీకటి పడిపోతుంది ఆ గుడి రాత్రి తొమ్మిది గంటలకు మూసేస్తారు అయినా నాన్న తన నడకని సాగిస్తారనమాట ఆయనతో వచ్చిన వారు కూడాను ఆ పది మైళ్ళ దూరం నడవడానికి నిశ్చయించుకుంటారు కానీ వారు సగం దూరం వెళ్ళేసరికి తొమ్మిది గంటలు అయిపోతుంది ఏమి చేయాలో అర్థం కాక గుడి తలుపులు తెరిచి ఉంటే బాగుండు అనుకుంటారు నానాకేమో ఆకలి బాధ ఎక్కువై బాబాను తలుచుకొని బాబా నాకు ఎక్కువ ఆశ లేదు కనీసం ఒక కప్పు టీ దొరికితే బాగుంటుంది అని అనుకుంటాడు వాళ్ళు గుడి దగ్గరికి చేరేటప్పటికీ దాదాపు పదకొండు గంటలు రాత్రి అవుతుంది వారు అక్కడికి చేరేటప్పటికీ దూరం నుంచి ఎవరో నానా వస్తున్నాడా అని అడుగుతారు ఆయన ఆ గుడి పూజారి నాన్న మరియు ఆయనతో వచ్చిన వారు ఆశ్చర్యపోయి పూజారి గారు మేము వస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారు అని చెప్పి ఆయన అడుగుతారు అప్పుడు గుడి పూజారి నాకు శ్రీ సాయిబాబా గారు దగ్గర నుంచి ఆదేశం వినిపించింది నా నానా వస్తున్నాడు ఆయనకు టీ ఇవ్వు ఆకలిగా ఉన్నాడు అని చెప్పి చెప్పారు అందరూ బాబా యొక్క ఈ దివ్యలేలకు ముగ్ధులయ్యారనమాట నానా నిజంగా ఎంతటి పుణ్యాత్ముడో బాబా ఆయనను కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చారు ఒకసారి నానా అతని మిత్రుడు లేలే శాస్త్రితో కలిసి పూనా నుండి ప్ర పక్కనున్న గ్రామానికి ఒక టాంగాలో బయలుదేరతారనమాట వాళ్ళు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ గుర్రం బెదిరిపోయి వాళ్ళ బండి బోల్తా పడిపోతుంది మామూలుగా అయితే చాలా దెబ్బలు తగలాల్సి ఉంటుంది మరి చనిపోయే ప్రమాదం కూడా ఉంది అదే సమయంలో బాబా తన రెండు చేతులను శంఖంలాగా పూరించి భం భం అనే శబ్దాన్ని చేస్తారన్నమాట అదే అదే సమయంలో ఆయన ద్వారకామాయిలో ఉంటారు కదా మరి నానా చనిపోతున్నాడు కానీ నేను చనిపోనిస్తానా అని బాబా అంటారనమాట పక్కనున్న వాళ్ళతో నానాకు చిన్న దెబ్బ కూడా తగలకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు లేలే శాస్త్రి కూడా ప్రమాదం నుంచి తప్పించుకుంటారు తర్వాత షిరిడి వచ్చినప్పుడు బాబా కాపాడిన విధానాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట ఇలా బాబా ఎంతో దయతో నానాని కాపాడుతూ వచ్చారనమాట మరలా మనము వచ్చే సత్సంగంలో నానా గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాము అంతటిదాకా ఈ సత్సంగాన్ని సశేషం చేద్దాము ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై